ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వర్రీ మేనేజ్మెంట్. మనకు నిత్య జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమస్యలకు మనం భయపడుతూ ఉంటాం. అసలు సమస్య పరిష్కారం ఏంటో అన్నది ఆలోచించకుండా నెగిటివ్ ఆలోచనలోకి వెళ్ళిపోతాం. మరి అలాంటి వర్రీలకు గుడ్ బై ఎలా చెప్పాలి? ఇలాంటి విషయాల గురించి చెప్పడానికి మనతో పాటు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ క్రాంతి కారిగర్ ఉన్నారు. వారు హిప్నోథెరపీ రంగంలో 35 సంవత్సరాల అనుభవం గల సుప్రసిద్ధ వ్యక్తిత్వ వికాస నిపుణుడు అండ్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి. ఓకే, సో బాగున్నారు దగ్గరకు వచ్చాం కాబట్టి ఎవరైనా మనల్ని వచ్చి ఏమండి బాగున్నారంటే ఏముందండి లైఫ్ లో ఎన్ని ఫెయిల్యూర్స్ అండ్ చాలా వర్రీ ఫీల్ అవుతుంటాయి. అండ్ ఈ రోజు మన టాపిక్ కూడా వర్రీస్ గురించి కాబట్టి, సో వర్రీ నుంచి దూరంగా వెళ్ళాలంటే ఏం చేయాలి? అందుకే నేను ఒక బుక్ రాసాను, దాని పేరు హలో బాగున్నారా. హలో బాగున్నారా అన్నప్పుడు నోట్ అంటూ వచ్చే మాట సాధారణంగా ఐఎమ్ ఫైన్ అంటారు. ఆడ ముఖం చూస్తే ఆడి మీద ఏదో పెద్ద ఫైన్ వేసినట్టుగా ఉంటుంది. యాక్చువల్ గా చెప్పాలంటే పైకి మాత్రం నోట్ నోరని చెప్తుందంటే ఏదో రెండు మనసులో ఎప్పుడు కూడా దిగులు పడటండి. దీనికి అందరికీ ప్రధానమైన కారణం ఏంటంటే ప్రజెంట్ స్టేటస్, డిజైర్ స్టేటస్ అని రెండు ఉంటాయి. ఉన్న స్థితి, ఉన్నత స్థితి అని ఈ రెండింటి మధ్య సంఘర్షణ వస్తుంది. నువ్వు ఎలా ఉండాలనుకున్నావు అలా ఉండనప్పుడు మనసు అసలు బాగుండదు. సో వర్రీ మేనేజ్మెంట్లో ప్రధానమైనది ఏంటంటే హర్రి వర్రి కర్రీ మూడింటి వల్ల జబ్బులు వస్తాయి. హర్రి వర్రి కర్రీ, హర్రి హర్రి వర్రి కర్రీ కర్రీ తినే తిండి. ఓకే, ఈ మూడింటిలో ఇంటర్లింక్డ్ అనమాట. యాంగ్జైటీ కొన్నాం అనుకోండి, బాగా హర్రి వర్రి కొన్నాం అనుకోండి, ఏదో నోట్లో పెట్టుకుని వెళ్ళిపోతాం, ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్స్ వస్తాయి. కంటిన్యూస్ గా దేనా దానికోసం వర్రి అవుతాం. వర్రింగ్ ఈజ్ ఎ రింగ్ రింగ్, ఆ సుడిగుండంలో చిక్కుకుంటే ఎవ్వరు బయటకు రాలేరు. నన్ను పడేస్తే నేను, ఎవరు పడితే వాళ్ళు తిరుగుతుంటారు. ఎవరైతే వర్రీస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి హార్ట్ అటాక్లు వస్తాయి. ఎవరైతే వర్రీ ఎక్కువ ఉన్నాయో వాళ్ళ కడుపులో, ఎవరైతే వర్రీగా ఉన్నారో ఎమోషనల్ ఈటింగ్ అంటాం. అంటే మనసు బాగాలేనప్పుడు రసగుల్ల తింటాం, మనసు బాగాలేకపోతే చాక్లెట్ బార్ తింటాం, మనసు బాగాలేకపోతే తెలియకుండానే బయట పిజ్జా సెంటర్కి వెళ్ళిపోతాం, తెలియకుండానే కొత్త కొత్త జబ్బులు వచ్చేస్తాయి. సో వర్రీ మేనేజ్మెంట్లో బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, వర్రీ మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, యాంగర్ మేనేజ్మెంట్, అన్ని చూడండి. మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ మనకి ప్రధానమైన దేవుళ్ళు ఎంతమంది? ముగ్గురు. గాడ్ అంటాం, జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రక్టర్ అని ముగ్గురు. జనరేటర్ అంటే హూ క్రియేట్ ద వరల్డ్ ఈజ్ ఏ క్రియేటర్, బ్రహ్మ, రైట్? సో బ్రహ్మ ఏం చేస్తాడంటే పుట్టించేస్తాడు, ఆయన పని అయిపోయింది, క్రియేషన్ అయిపోయింది. భారతదేశం మొత్తం మీద ఒక్కడైనా సరే బ్రహ్మకు పూజించేవాడు ఉన్నాడా తెలియదు, ఒకసారి చెప్పండి. ఎక్కడో ఒక చోట ఉంటుంది, మన ఇంట్లో మాత్రం లేడు కదా. అంటే పని అయిపోతే మనం పట్టించుకోకపోవడం మన నైజం. నెంబర్ టూ, సెకండ్ ఇస్ ఆపరేటర్, ద గాడ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్, ఎగ్జిస్టెడ్, స్థితి సృష్టి, స్థితి లయ. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుంది? సరే, ఈయన గురించి పక్కన పెడతా, లాస్ట్ లో ఈయన గురించి చెప్పాలి. విష్ణు, లాస్ట్ ఇట్ ఇస్ శివ, ద గాడ్ ఆఫ్ డెత్, లైకారుడ్. మనకి చావు అంటే భయం, జబ్బులు వస్తాయని భయం, మన పిల్లలు అగేటి రాదని భయం, మనకి ఏదైనా జుట్టు తెల్లగైపోతుందని భయం, 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 భయంతో శివుడు, శివుడు కుటుంబ సభ్యులు లేని గుడి కానీ ఊరు కానీ ఉండదు. చూడండి, కాల్స్ ఉంటాయి. ప్రేమతోటి దండం పెడతానామా, భయంతో దండం పెడతానామా? ఫియర్, ఇన్సూరెన్స్ బిజినెస్ అంతా ఫియరే. ఎవ్రీథింగ్, మన కొడుకు ఐఐటి రాదమా, లక్షల పెట్టి మన కోచింగ్లు పెట్టేస్తున్నాం. ద ఫియర్ ఆఫ్ డెత్ మర్చిపోకండి. ఒక సెల్ ఫోన్ కొన్నారు, ఆపరేటర్ మాన్యువల్. కార్ కొన్నాం, ఆపరేటర్ మాన్యువల్. మళ్ళీ అమ్మ నాన్నకి అంది, ఆపరేటర్ మాన్యువల్ ఇచ్చారా? దట్ ఈస్ ఓ ఎగ్జిస్టెడ్. ఆపరేషన్ మీన్స్ ద గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్, విష్ణు. పర్ఫెక్ట్గా నిన్ను నువ్వు మేనేజ్ చేసుకుంటే కారు పెట్రోల్ది, డీజిల్ వేస్తే ఏమవుతుంది ప్రేక్షకులు చెప్పండి బాబు మీరు ఒకసారి. డీజిల్ కార్లు ఎలా ఉంటుంది? అది బాగుంటుంది కదా. ఇది ఏ విధంగా కాన్స్టిట్యూషన్ వస్తుందో అది తినాలి. డీజిల్ కొట్టేస్తే కారు పాడైపోతుంది, ఆపరేటర్ మాన్యువల్ ఎలా చెప్పాడో. నువ్వు తినే తిండి నీ పనికి అనుగుణంగా నువ్వు తినప్పుడు అది లోపల కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వెళ్తుంది, వెళ్ళి ఏం చేస్తుంది, నిన్ను పని చేస్తుంది. అంటే ఆపరేషన్ అనేది బాడీకి ఆపరేట్ చేస్తే బాడీ బాగుంటుంది, వ్యాపారానికి ఆపరేట్ చేస్తే వ్యాపారానికి బాగుంటుంది, మైండ్కి ఆపరేట్ చేస్తే మైండ్ బాగుంటుంది, ఫ్యామిలీ మేనేజ్మెంట్ అక్కడ బాగుంటుంది. అంటే గాడ్ ఆఫ్ మేనేజ్మెంట్ విష్ణు. విష్ణు అనే వర్డ్లో
విష్ణు సహస్రనామం 1000 సార్లు ఇచ్చాలి. ఎవరైనా పిల్లం కూర బాగుంటుందో పొగుడుతాడా? కావుగా తినేసి వెళ్ళిపోతాడు. విష్ణు సహస్రనామం 1000 సార్లు విష్ణుని పొగుడు. అప్రిషియేషన్, అభినందన, విష్ణు స్తుతి, పొగుడు, శివస్తుతి, శివుని పొగుడు, హనుమాన్ చాలీస, 40 సార్లు పొగుడు. పొగడకంటే దేవుడే పడ్డం లేదంటే పిల్లం ఎంత, పిల్లలంతా, కుటుంబం ఎంత, బాస్ ఎంత, సబార్డినేట్ అంత. వర్రీస్ ఎప్పుడు వస్తాయి అంటే నువ్వు ఎవరితో సంబంధం లేకుండా నీలో నువ్వు కూర్చున్నావు, నిన్ను నువ్వు మేనేజ్ చేసుకున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. మళ్ళీ చూడండి, భగవంతుడు అంటే ఏమంటే ఘాట్ అంట, ఘాట్ పర్యాయ పదం భగవంతుడు. భగవంతుడు అంటే స్త్రీల యోని, వంతుడు అంటే పుట్టినంటి వాడు. స్త్రీల యోని నుంచి ఎవరు పుట్టారు? నువ్వు, నేను. ఎవ్రీబడీస్ ఎ గాడ్. అహం బ్రహ్మస్మి, యూఆర్ ద గాడ్ అంటే నువ్వు గొట్క లోపల ఎత్తనంటే దేవుడు కడుపులో గొట్క వేసినట్టా కాదా? తినే తిండి ఏంటో చూసి తినాం, మంచి నీళ్లు మంచివా కాదా చూసి తాగుతున్నాం, గాలి పీల్చేటప్పుడు ఎప్పుడైనా సరే మంచిదా చెడ్డదా చూసి గాలి పీల్చుతున్నావా? అంటే నువ్వు ఆక్సిజన్ సరిగ్గా లేనప్పుడు విశృంఖలమైన ఆలోచనలు వస్తే లంగ తగులడుతుంది, హార్ట్ తగులడుతుంది, అన్ని తగులడతాయి. అంటే గాలి పీల్చడం మేనేజ్మెంటే, తినే తిండి మాత్రం కక్క ముక్క లగ్గు పెగ్గు ఎగ్గు చూసుకుని తింటాం. దీని ఏం చేసాం? డస్ట్బిన్ గా మార్చేసాం. అంటే మేనేజ్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ స్థితి ఇప్పుడు ఇక్కడ శ్రీకృష్ణ ఫిలాసఫీలో ప్రధానమంత్రి అంటే నవ్ అండ్ హియర్. నవ్ అంటే ఇప్పుడు, హియర్ అంటే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ బాగుంటే ఎప్పుడు ఎక్కడ బాగుంటాం. అంటే దీని అర్థం ఏంటి? నవ్వులో బతుకు, నవ్వును లవ్ చే, ద పవర్ ఆఫ్ నవ్ అంటే ఎప్పుడు కూడా పుట్టింది అంటే గతం గురించి. పాస్ట్ ఈజ్ హిస్టరీ, ఫ్యూచర్ ఈజ్ మిస్టరీ, ప్రజెంట్ ఈజ్ ప్రజెంటేషన్ అంటాం. ప్రజెంట్కి ఇంకో పర్యాయపదం అంటే గిఫ్ట్ అని అర్థం, బహుమతి. ప్రజెంట్ అంటే బౌర్తు, ప్రజెంట్ అంటే ఇప్పుడు, ప్రజెంట్ అంటే గిఫ్ట్, ప్రజెంట్ ఈజ్ గిఫ్ట్. ఈ 24 అవర్స్ని ఎలా బంధించాలో 1939-41లో హౌ టు స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్ అనే బుక్లో డేల్ కార్ని చెప్పాడు. డేల్ కార్ని ఏం చెప్తాడంటే వర్రీ అవడం స్టాప్ చేసి జీవించడం ప్రారంభించబడి. మనం రివర్స్ చేయండి, స్టార్ట్ వర్రీయింగ్, స్టాప్ లివింగ్. ఎంతమంది మన ప్రేక్షకుల్లో నిజంగా జీవిస్తున్నాం? ఎప్పుడు డిప్రెషన్ మగాలు, ఎప్పుడు కూడా డెప్పు మగాలా ఉంటాయి. ఏంటో అన్ని కష్టాలు మాకు వచ్చేసిన భగవంతుడా, ఏంటి నా కష్టం మీకు వస్తే అలా ఉండరండి. ప్రపంచంలో కష్టాలు దేవుడికి రాని, ఒక్క దేవుడిని చూపించడం చూద్దాం. కష్టపడ్డం అంటే భయపడ్డం, కింద పడ్డం కాదు, కష్టపడ్డం అంటే పైకి లేవడం కోసమే పడ్డం. వర్రీ మేనేజ్మెంట్ ప్రధానమైనది ఏంటంటే ఈ క్షణంలో నువ్వు బతుకు, ప్రజెంట్ని లవ్ చేయి, నవ్వుని లవ్ చేయి. సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖం ఎక్కడిదిరా, ఉండదు. ఎప్పుడైతే వర్రీ అయిందో జుట్టు ఊడిపోతుంది, ఎప్పుడైతే వర్రీ అయిందో ఎసిడిటీ వస్తుంది, ఎప్పుడైతే వర్రీ అయిందో హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ రావడానికి ముందేంటి? హార్ట్ అటాక్, హర్ట్ అవ్వడం. వర్రీలో ప్రధానమంత్రి హర్ట్ అవ్వడం. హర్ట్ ఎందుకు అవుతున్నావు అని ఎవరిని అడగండి, హార్ట్ ఉంది హర్ట్ అవ్వడం నా జన్మ ఒక్క అంటున్నాడు. వర్రి అవ్వడం వల్లే జుట్టు ఊడిపోతుంది, వర్రి అవ్వడం వల్ల బాల్డ్ హెడ్ అవుతుంది, వర్రి అవ్వడం వల్ల మోకాలు నొప్పులు వస్తున్నాయి, దానికి కర్రీ తోడవుతుంది. వర్రీస్ ఉన్న వాళ్ళందరూ కర్రీస్ ఎక్కువ తింటారు, కక్క ముక్కలు లగ్గు పెగ్గు ఎగ్గు. సో 24 గంటలు బంధించమంటాడు ఎవరు? డేల్ కార్నెజీ. డేల్ కార్నెజీ ఒక కొలరాడో అనే పర్వతం మీద కొలంబస్ ఒక బస్సు వేసి బయలుదేరాడు. షిప్ లేండి, ఎవరు ఇండియా కనుక్కుందామని బయలుదేరాడు, అమెరికా కనుక్కున్నాడు. దానికి ఒక సింబల్గా ఏం చేశాడంటే కొలరాడో అనే పర్వతం మీద ఒక చిన్న మొక్క నాటాడు. అది 400 సంవత్సరాలు బతికింది, తర్వాత చచ్చి ఊరుకుంది. ఎందుకు చచ్చిపోయింది అని చెప్పి సైంటిస్టులు వెళ్ళి రీసెర్చ్ చేస్తే తన కాండానికి ఏం పట్టినాయి అంటే చెదపురుగులు పట్టినాయట. అంటే 400 సంవత్సరాలు బతికిన మహావృక్షం చెదపురుగుల వల్ల చచ్చిపోయింది. అంటే డేల్ గారిని చెప్తాను కానీ ఈ విషయం మనకు తెలియదు. అప్పుడు ఏమంటాడు డేల్ గారిని, వ్యధలు యధలోని చదపు, యధ అంటే ఇది పొరగల మనసున్నా, యధన్నా సెల్ఫ్ అన్నా అంతా ఇదే, యధలోని చెదపురుగులు. మనం ఒకసారి వర్రీస్కి డోర్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి చికెన్ 65 మనం మటన్ మధ్యలో ఒక్కొక్క దాన్ని అది తినేస్తూ ఉంటుంది. అది డేల్ గారిని చెప్పింది 1939-41లో మన సుమతి శతకం తీసుకుని. బలవంతమైన సర్పము చలి చీమల చేత చెక్కి గదరా సమతి పదరా సమతి. ఏంటి మనకు తెలియదట్టు లేవండి, ఇంగ్లీష్లో వస్తేనే సైన్సా, మన తెలుగులో లేదండి, సంస్కృతంలో లేదండి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఒకసారి వరి లోపలికి వెళ్ళిందంటే కింద గోటు దగ్గర నుంచి పై జుట్టు వరకు అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి, ఇంక్లూడింగ్ ఫ్యామిలీతో సహా. కాబట్టి ఏం చేయాలి? స్టాప్ వరింగ్ అండ్ స్టార్ట్ లివింగ్. చేయమని కాళ్ళు వేసి ఇలా చంపేస్తే చచ్చి ఊరుకుంటుంది.
చేయమని ఓకే అని అన్నామంటే అది కొండ చెలువను కూడా వచ్చి చంపేస్తుంది. వర్రీస్ ఆఫ్టర్ ఆల్ ఎలా అంటే చచ్చుకుంటాయి, బట్ యాక్సెప్ట్ చేస్తే లోపల బ్రెయిన్ దెబ్బతింటుంది. బీపీలు పెరిగితే, షుగర్లు పెరిగితే, కుటుంబాలు దెబ్బలు తింటే, వర్రీస్ వల్ల బైకులు కార్లు యాక్సిడెంట్లు అవుతాయి. వర్రీస్ ఎక్కువ వాళ్ళు ఆ రోజు చూడండి డ్రింక్ చేస్తారు. ఏమందంటే మూడ్ బాగాలేదురా పెట్టి బాడీ లాంగ్వేజ్ చూడండి దరిద్రంగా పెడతారు. ఇలాగా ఈ బాడీ లాంగ్వేజ్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఎరా అలా ఉన్నా అంటే ఏంట్రా నా కష్టాలు నీకేం తెలుసురా, నడు పెగ్గు ఆ పెగ్గ ధర దూరుకుంటారు మళ్ళీ పక్కన లెగ్గండి. అంటే ఇప్పుడు వందుంటే మంది వేసేస్తారు, వందే మాత్రం మందే జీవితం. ఇది ఎక్కడ కొడవండి, ఓ పక్కన ఆగస్టు 15 రెండో పక్కన మందు షాపులు కింద నుంచి వెళ్ళిపోతున్నారంటే మనకి స్వతంత్రం మీద గౌరవం లేదు. ఒకరు గబ్బర్ సింగ్లు అయిపోతారు, కైని జీవితం కూని మందు ఎక్కువ కొట్టిన వాళ్ళకి ఏమవుతుంది, లివర్ సిరీస్ వర్రీస్ ఉన్న వాళ్ళు 90% డ్రింక్ చేస్తారు. వర్రీస్ ఎక్కువ వాళ్ళు 90% డ్రింక్ చేస్తారు. వర్రీస్ ఎక్కువ సెల్ ఫోన్ లో కూర్చుని బయటకు రారు. వర్రీస్ ఎక్కువ వాళ్ళు ఏం చేస్తారు, కుటుంబంలో దెబ్బలాట పెట్టుకుంటారు. వర్రీ ఎక్కువైపోయింది కదా, పిల్లల్ని తిట్టాలి కాబట్టి తిడతాడు, మొగుడు కొట్టాలి కాబట్టి కొడతది, వాషింగ్ పౌడర్ నిర్మా అంటాడు. రాత్రి మొగుడు కొడతాడు, పిల్లం వాషింగ్ పౌడర్ నిర్మాణం రివర్స్ కొడుతుంది. ఈ వర్రీస్ వల్ల టెన్షన్స్ వస్తాయి. కాబట్టి వర్రీ అనేది వాస్తవంలో జీవించాలి, నవ్ అండ్ ఇయర్ శ్రీకృష్ణ ఫిలాసఫీలో ఇప్పుడు ఇక్కడ అంతే రెండే. ఆ రెండిటిని డేల్ గారిని ఏమంటాడంటే 24 అవర్స్ ని డే టైట్ ప్యాక్ చేయమంటాడు. అంటే 24 గంటల్ని బంధించు. అంటే ఇక్కడ అర్థం ఏంటి, 24 గంటలు ఎంత ఆనందంగా ఉండాలో అంత ఆనందంగా ఉండు, 24 గంటలు ఎంత కష్టపడాలో అంత కష్టపడు, 24 గంటలు ఎంత పని చేయాలో అంత చేయి, 24 గంటలు ఎంత ప్రశాంతంగా ఉండాలో అంత ఉండు. మనం కూడా 24 గంటలు బంధిస్తున్నాం, ఎలాగో తెలుసా, 24 గంటలు ఎంత ఏడాలో అంత ఏడుతాం, 24 గంటలు ఎంత ఏడిపించాలో ఎదురాలి అంత ఏడిపిస్తాం, 24 గంటలు ఎంత బాధపడాలో అంత బాధపడతాం. ఇది డేట్ డైట్ పైకే. కాబట్టి ప్రధానమైనది అంటే మూడే మూడు ఉంటాయి. ఈ మూడు మనిషికి జీవితంలో ఉంటే హ్యాపీగా ఉంటుంది. హర్రి వర్రి కర్రీకి ఆపర్చునిటీ ఏంటంటే మూడు నామాలు, సైక్ సోమ డైటాలి. సైక్ అంటే మనసు, మనసు ప్రశాంతంగా ఉంచుకో. సోమ అంటే శరీరం, శరీరాన్ని కొంత, డైట్ అంటే తినే గడ్డి, దీన్ని డస్ట్బిన్గా మార్చుకో. ఓకే, దీనికి ఏం చేయాలి ఇప్పుడు, ఇంకా మూడు ఆలోచన విధాలు అంటాయి. సౌందర్య లహరి, ఆనంద లహరి, ప్రేమ లహరి. సౌందర్యలు అంటే లుకింగ్ గుడ్, అక్షయ్ ఈజ్ లుక్ ఈజ్ లుకింగ్ గుడ్ చూస్తున్నా అంటేనే, శ్రీకాంత్ ఈజ్ లుకింగ్ గుడ్, లక్ష్మి ఈజ్ లుకింగ్ గుడ్ చూస్తున్నా, హాయ్ రిలాక్స్డ్ అంటే అందమే ఆనందం. లుకింగ్ గుడ్ చాలా ప్రధానమైంది. అలా అని చెప్పేసి రిచ్ రిచ్గా ఉంటామని కదా అర్థం. ఉన్నంతలో లుక్ గుడ్, రెండోది ఫీలింగ్ గుడ్. మనం ఎప్పుడు ఎలా పెట్టుకుంటాం, డిప్రెషన్ మొక్కలు ఎలా ఉంటాయండి, డిప్ప మొక్కలు ఎలా గడితే ఆడేదో ప్రపంచం అంతా కోల్పోయినట్టు ఉంటాయి. పవన్ కళ్యాణ్ ఏమంటాడు తెలుసు సినిమాలో, నేను ఎంత ఫీలింగ్ గుడ్ అంటారు. అంటే నిరంతరం కూడా ఎలా ఫీల్ అవ్వాలి, నేను బాగున్నాను, ఐఎమ్ డూయింగ్ గుడ్, ఐఎమ్ వెల్. వెల్ అంటే నూతులో కాదు మళ్ళా. సో అది ఆనందలహరి అంటే లుకింగ్ గుడ్ ఫ్యాక్టర్ అంటారు. ఎప్పుడైనా సరే బుక్ చదవండి, ఎవరైనా సరే ప్రేక్షకులు, ద ఫీలింగ్ గుడ్ ద న్యూ మూడ్ థెరపీ అని బుక్, ఆరణ బెక్క రాసిన బుక్, నెట్లో ఫ్రీగా డౌన్లోడ్ చదవండి. అది నీ మూడ్ బాగుంటే నీకే జబ్బు రాదు. మూడోది ఏంటంటే, సరే లుకింగ్ గుడ్ బాగుంది, ఫీలింగ్ గుడ్ బాగుంది, మూడోది ఏంటి, నువ్వు బాగున్నావా, ఆర్ యూ బీయింగ్ గుడ్, ఆర్ యూ డూయింగ్ గుడ్. హ్యూమన్ బీయింగ్సా, బీయింగ్ హ్యూమన్సా, బతుకున్న మనుషుల్లో ఉన్నాం. లాస్ట్ది ఏంటంటే లివింగ్ గుడ్లో అంటే ఆల్వేస్ మనం ప్రేమలహరి అంటే ఏంటి, బీయింగ్ గుడ్ అని ఎప్పుడు బాగుండాలి, చేసే పనిని ఎంజాయ్ చేస్తే చేయాలి. ఇప్పుడు మనం ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తున్నాం, ఇట్ ఈస్ ఎ బీయింగ్ గుడ్. సో లుకింగ్ గుడ్, ఫీలింగ్ గుడ్, బీయింగ్ గుడ్, సౌందర్య లహరి, ఆనంద లహరి, ప్రేమ, ఈ మూడు అంటే జీవితం వెరీ వెరీ గుడ్. వాళ్ళకి అసలు వర్రీస్ ఉండవు, ఉన్నా సరే వెంటనే తగ్గిపోతాయి. సో చాలా మంది వర్రీలో ఉంటూ పక్క వాళ్ళ మీద ఈగోస్ కూడా పెంచుకుంటారు. ఈగో అనేది వర్రీకి యోగకి ఉన్న చిన్న లైన్ తేడా చెప్తాను. అంటే ఇక్కడ ఈగో ఈగో గో గో అని ఒక ట్రీట్మెంట్ ఉంది మా దగ్గర. ఈగో ఉన్న వాళ్ళంతా రోగిష్టోలు అయిపోతారు. చూడండి, నీ నీ పని చెప్తాను నేను ఎలా అంటే, వేలు తడి చూపించండి. ఏ అలాగే ఎందుకనాలి, నీ పని చెప్తాను ఇలా అలచ్చు, నీ పని చెప్తాను ఎలా అలచ్చు, నీ పని చెప్తాను ఎలా అలచ్చు, ఇదే ఎందుకన్నా, దిస్ ఈస్ ద ఇండెక్స్ ఫింగర్ అంట, పొగరుపోతు వేలు, అహంకారం. దీన్ని చూడండి ఇలా నెట్టం నిలకుండా ఐ నేను, ఐ నేను. ఈ క్యాపిటల్ అని ఎలా తిరగైతే ఏమవుతుంది,
హెచ్ అవుతుంది, అంటే ఐక్ కొంచెం పైన కింద ఎలా ఉంటుంది, హెచ్ అవుతుంది. ఉయ్ అంటే బ్రిడ్జ్, నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరు నువ్వు అంటే ఉయ్. ఐ అన్నవాడు ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండిపోతాడు. అహంకారం ఆంభావం అని రెండు ఉంటాయి. ఆంభావం అంటే ఇప్పుడు మనం ఎలాగ ఇలా టైప్ చేసాం, ఒక సాఫ్ట్ ఒక అవుట్పుట్ వచ్చింది సిస్టమ్ మీద, నేను గొప్ప అండి నాకు తెలుసు, ఆత్మ అభిమానం. ప్రింట్అవుట్ యొక్క ప్రింటర్ అవుట్ నుంచి బయటకు వచ్చేసింది అని హార్డ్ కాపీ వచ్చేసిందా, దాని ఏమంటాం అహంకారం. ఆకారం, అహంకారానికి ఆకారం, ఆకారం. అహంకారం అంటే నాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు, నోటితోటి వచ్చేసింది. ఆంభావం అంటే నాకు తెలుసు, ఐ కెన్ డూ ఇట్. లోపల నువ్వు ఫీల్ అయితే సాఫ్ట్ కాపీ, బయటకు ఎక్స్ప్రెస్ అయితే హార్డ్ కాపీ. హార్డ్ కాపీ. అహంకారం ఎక్కడుందో, వెన్ ద స్టార్ట్స్ ఐ ద లవ్ ఎండ్స్ అంటాడు రజనీష్. వెన్ ద ఐ స్టార్ట్స్ ద లవ్ ఎండ్స్ అంటాడు. నేను అని ఎక్కడన్నావో ప్రేమ అక్కడ మృగ్యం అయిపోతుంది. ఊయని ఎక్కడన్నావో లవ్ అక్కడ స్టార్ట్ అవుతుంది. అంచేత ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటారు. అంటే దీన్ని ఏ ముద్ర అంటాం, చిన్న ముద్ర. ఇది జీరోలా కనిపిస్తుందా లేదా ప్రేక్షకులు? ఈ జీరోని ఇంకో విధంగా కూడా వచ్చేది కంప్లీట్నెస్ హీరో. ఈ అహంకారాన్ని తగ్గించుకుంటే జీరోలు అందరూ కూడా ఏమవుతారు, కంప్లీట్నెస్ హీరోలు అవుతారు. అంటే నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే ప్రపంచం. ద పవర్ ఆఫ్ యూనిటీ, ద పవర్ ఆఫ్ టీమ్. ఈగో పోయినప్పుడే అందరం కలగలుగుతాం, భార్య భర్త అత్త కోడలు ఆడపడుచులని. అహంకార వాళ్ళకి ప్రపంచం అంతా దూరం అవుతుంది, వాడు అక్కడే మిగులుతాడు. సో వర్రీస్కి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? అంటే వర్రీ మేనేజ్మెంట్లో ఒకటి స్ట్రెస్ తగ్గించాలి, స్ట్రెస్ ఉంటే వర్రీ అన్నది యాంగ్జైటీ తగ్గించాలి. థర్డ్ ఏంటంటే ఏ వర్రీస్కి 80/20 లా అంటారు ఎకనామిక్స్లో. మీరు చూడండి 80% కాల్స్ ప్రేక్షకులకు వచ్చాయి, ఎందుకంటే 20% మనుషుల నుంచి వస్తాయి. మన ఫోన్లో నంబర్ ఆఫ్ 1000 ఉన్నా సరే ఓన్లీ 20 నుంచే రిపీటెడ్గా మనకు కాల్స్ వస్తాయి, దాన్ని 80/20 అంటారు ఎకనామిక్స్లో. సో నువ్వు ఊహించుకున్న వాటిలో 20% మాత్రమే జరిగితే మిగతా 80% ఏవి జరగవు. ఫస్ట్ నువ్వు దేని గురించి వరితో రైట్ డౌన్ రైట్ డౌన్ రైట్ డౌన్ మొత్తం లిస్ట్ యువర్ ఆల్ వరీస్. ఇప్పుడు మరలా అది చదువుకుంటే నాకు ఇది నచ్చదు, ఇది నేను వరీ అవ్వాల్సిన అవసరం లేదు, నీకు అనిపిస్తుంది కొట్టాయి 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 కొట్టాయి. ఫైనల్గా 30-40 వరీస్లో మిగిలిన 3-4 దానికి వర్క్ ప్లాన్ అంటారు, హౌ టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్. ఆ 3-4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం పెద్ద విశేషం కాదు. ఎప్పుడైతే స్ట్రక్ చేసామో వాటి గురించి నేను మరోసారి ఆలోచించకూడదని ఫిక్స్ అయితే, ఒకసారి ఫిక్స్ అయితే మీ మాట మీరు వింటారా? వినం కదా. సో వర్రీ స్టాప్, ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటంటే పెన్ను పుస్తకం పెట్టుకుని దేని గురించి వర్రీ అవుతున్నా చూసుకుని అనవసర విషయాలు కొట్టేసి మిగిలిన వాటికి సొల్యూషన్ ఆలోచించాలి. అంటే రెండు రకాల థింకింగ్ అంటే ప్రాబ్లం ఓరియంటేషన్ థింకింగ్, సొల్యూషన్ ఓరియంటేషన్ థింకింగ్ అని రెండు రకాలు. ప్రాబ్లం ఓరియంటేషన్ థింకింగ్ చేయకూడదు, సొల్యూషన్ ఓరియంటేషన్ థింకింగ్ చేస్తే వర్రీస్ అన్ని తగ్గిపోతాయి. సో నాకు ఒక తెలిసిన వ్యక్తి ఉన్నారండి, పెళ్ళ వాళ్ళు చాలా వర్రీగా ఫీల్ అవుతున్నారు, సో 30+ అయిపోయింది. అవును. సో అతను ఆ ఫీలింగ్స్ బయటికి రాడు. యాక్చువల్ గా ఈ పెళ్లి కానాళ్ళలో ఒకటే పెళ్లి కాని ప్రసాదులు చాలా మంది ఉంటారండి, ఊరు ఊరంతా వాళ్ళే లక్ష్మిలు కానీ పేపరిస్తుంది. అందరు కూడా మా అమ్మాయి పెళ్ళడం లేదండి, కొంచెం మంది సంబంధం ఉంటారు. పూర్వకాలం మాట్లాడితే అమెరికా సంబంధాలు చూసుకోవాలి, ఎందుకంటే మా క్లయింట్స్ ఎక్కువ అమెరికాలో ఉంటారు. ఇప్పుడు అమెరికా సంబంధం వద్దు, ఇండియాలో మంచి సంబంధం కావాలంటారు. అంటే ఆప్షన్స్ మారుతుంటాయి, ప్రయారిటీస్ మారుతుంటాయి, ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణాలు రాసుకుని మనం ఒక 4 రాళ్ళు ఎత్తే ఒక రాయి అన్న తగులుతుంది. ఏ రాయి వెయ్యకపోతే అది తగలదు, ఉండిపోతుంది. అంటే ప్రయత్నం అనేది చాలా ప్రధానమైన విషయం. రాళ్లే కదండి వేస్ట్ అయ్యేది, 100 రాళ్ళు అలా వేగా వేగా ఒక్క రాయన తగులుతుంది. సో మనకు మనకున్న నెట్వర్క్, పీపుల్ నెట్వర్క్ అంటే చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ లో మంచి వాళ్ళకి మన మనకు తగిన మ్యాచ్ గురించి ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా వారం రోజుల్లో పెళ్లి చేసేచ్చు వాళ్ళకి. పెళ్లి కాని ప్రసాదులు అందరూ పెళ్లి అయి మళ్ళీ పిల్లలు ఇంకా పట్టలేదండి, మళ్ళీ సలహా కోసం ఈ వర్రీలన్నిటి దూరంగా ఉంటే పెళ్లి చేసుకోవడం మానేయాలి. పెళ్లి చేసుకుంటే ప్రసాద ఎక్కువగా పెళ్లి కాకుండా వంట కొండ వాళ్ళకి జబ్బులు వస్తాయి, వంటగా ఉండకూడదు. పెళ్లి అయి కూడా చాలా మంది ఫోర్స్డ్ బ్యాచులర్స్ అంటారు, అంటే మూడో చోట పిల్ల చోట వాళ్ళు కూడా వర్రీస్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒంటరితనం అనేది చాలా చాలా శాపం. క్రియేటివిటీ ఉన్న వాళ్ళు అయితే ఒంటరితనంగా ఎలాగో కూర్చోవాలి, వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎక్స్పోజ్
సమాధానం. మనసు బాగాలేదని ఇంట్లో కూర్చుంటే లాభం? అక్షత్ తోటి మాట్లాడచ్చు, విద్యుత్ తోటి మాట్లాడచ్చు, శ్రీకాంత్ తోటి మాట్లాడచ్చు, శ్రీనివాస్ తోటి మాట్లాడచ్చు, సుబ్రహ్మణ్యం తోటి మాట్లాడచ్చు. మాట్లాడితే బాధలన్నీ బయటకు వస్తాయి. షేరింగ్ ఆటోమేటిక్. వాళ్ళు ఏం చేస్తారు? కేరింగ్. ఇప్పుడు నేను మాట్లాడాను, మీరు నాకు రిప్లై అయితే నా యాక్షన్కి మీరు రియాక్షన్ తోడైతే ఇంటరాక్షన్ అంటారు. నేను మాట్లాడుతూ కూర్చున్నాను, మీరు వింటూ కూర్చున్నారు, దాని పేరు వంటరాక్షన్ అంటారు. ఈ వంటరాక్షన్ వాళ్ళందరికీ తొంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికంటే బేసిక్ ఏంటంటే, మన ఆత్మీయత అనురాగం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మన బాధలు, మన కష్టాలు, మన ఫీలింగ్స్ బయట కక్కేస్తే వర్రీస్ అన్నీ పోతాయి. కానీ విన్నవాడికి వరి స్టార్ట్ అవుతాయి. అందుకే సైకాలజిస్టులు ప్రొఫెషనల్గా 24 గంటలు బాధలు వింటారు. ఎప్పుడు సుఖంగా ఉన్నవాడు మా దగ్గర రాడు. 24 అవర్స్ ఇదే మా పని. మేము ఏం చేయాలి? దీన్ని ఇలాగా తుడుస్తూ ఉండాలి. సో కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చే వృత్తి సైకాలజిస్టులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు మేము. సో ఇప్పుడు వర్రీస్ తగ్గించుకోవడానికి ఇప్పుడు చాలా మంది యోగా, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకొకటి నాకు అనిపించింది, పుస్తకాలు చదివినంత మాత్రాన మన ప్రాబ్లమ్స్ అనేవి దూరం అవుతాయని అంటారండి. 100% జరుగుతాయి అంటారు. ఇప్పుడు నేను చెప్పాను, ఇందాక చెప్పాను, నెపోలియన్ ఇల్లు పుస్తకం గురించి, డేలిక అనే పుస్తకాలు, ఆ పుస్తకాలు ప్రపంచంలో కోట్లాది మంది జీవితాలు మార్చాయి. మార్చిన జీవితాలన్నీ మన వరకు రాలేదు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఈ బుక్ చదివి కోటేశ్వర్లు అయ్యో అని చెప్పేసి కూడా బుక్లు వచ్చినాయి అమ్మా. ఈ బుక్ చదివి మేము బాగున్నామని. మాకు సోల్డ్ ఫెరారీ ఇటువంటి పుస్తకాలన్నీ కూడా పెద్ద కోటీశ్వర్లు కూడా తిరిగి ప్రశాంతంగా ఉండడం కోసం హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి, మెడిటేషన్ చేయడాలు, ఈ ప్రాసెస్ లోకి వెళ్ళాలి, రిలాక్సేషన్ ప్రాక్టీస్ చేయడాలు. ఒక మంచి పుస్తకం అంటే మంచి ఫ్రెండ్ అని అర్థం. ఇప్పుడు మనసే ఒక పోల్తాడు అనే బుక్ ఉందమ్మా, 1991 లో రాశాను. ఈ ఊర్లో చంచల్ కూడా జైల్లో కూడా ఆ పుస్తకం తెప్పించుకుని ఖైదీలు మారి జైలు శిక్ష అనుభవించక బయటకు వచ్చి వరంగల్, హైదరాబాద్ ఇటువంటి చోట్ల బ్రహ్మాండ పొజిషన్లో ఇద్దరు ముగ్గురు సినిమా ఇండస్ట్రీలో కూడా డైరెక్టర్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ పేర్లు చెప్పకూడదు. ఒక బుక్ జీవితాన్ని 24 రీప్రింట్లు అయింది ఆ బుక్. 1991 లో రాశాను ఆ బుక్. అది సింపుల్ లాంగ్వేజ్లు, ఏది నాడితే అదే వస్తుంది. తద్భావం తద్భవతి పుస్తకాలు అన్ని కూడా మంచిగా నాడతాయి. సో ఈ వర్రీస్ తగ్గడానికి కూడా మంచి పుస్తకాలు చదవడం వల్ల వర్రీస్ తగ్గుతాయి. ఒకటి, రెండోది మెడిటేషన్ చేయడు, మూడోది ప్రాణాయామం చేయడు, నాలుగు మంచి మ్యూజిక్స్ ఉంటాయి. మీరు వెళ్ళు రేడియో గార్డెన్ అన్ని అట్లా కొట్టుకుంటే ఒక యాప్ వస్తుంది మీకు ఏది కలితే అది. అక్కడ మెడిటేషన్ టూల్స్ అని కొట్టుకున్న, వెల్నెస్ టూల్స్ అని కొట్టుకుంటా ప్రశాంతంగా రిలాక్స్ కాదు. అప్పుడు బ్రెయిన్ నుంచి కెమికల్స్ వస్తాయి, మంచి కెమికల్స్. వర్రీ అయితే బ్యాడ్ కెమికల్స్ వస్తాయి, ప్రశాంతంగా ఉంటే మంచి కెమికల్స్ వస్తాయి. ఫీలింగ్ గుడ్ ఫ్యాక్టర్ అంటే వాటిని, ఆ కెమికల్స్ అన్ని వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఈ ప్రాసెస్ లెక్కల్లో ఇంకా బాగా పనిచేస్తుంది. వాకింగ్ చేయడం, చక్కగా యోగా చేయడం, టీవీలు, ఇంటర్నెట్లో ఇంటర్నెట్లో కొంచెం తగ్గించుకోవాలి. అంతే అంటారా? వేస్ట్ కదా అవి, వేస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది. వర్రీకే డోంట్ వర్రీ అని చెప్పే సిచ్యువేషన్ ఉండాలి. ఉండాలి అంటే ఇప్పుడు ఏపటి స్టాప్ వర్రింగ్ స్టాప్ లివింగ్, అంటే వర్రీ అవడం పులిస్టాప్ పెట్టండి, జీవించడం ప్రారంభించండి. జీవించడం ప్రారంభించడం అంటే మనసారా జీవించడం అని. లివ్ ఫుల్ ఎక్స్టెంట్, ఎలా జీవించాలో కూడా అలాగా అంతే. అంతేగాని మనసు బ్రతికింతే మనసు బ్రతికింతే ఈ విధంగా జీవించమని కాదు అది. అది సో ఆటోమేటిక్గా ఆల్ మెడిటేషన్, ఇప్పనాసులకు వెళ్ళడం, ప్రాణాయామం చేయడాలు, వాకింగ్ చేయడాలు, యోగా చేయడాలు, మంచి పుస్తకాలు, మంచి మ్యూజిక్, తర్వాత ఇందాక చెప్పిన 80/20 లాస్, ప్రాబ్లమ్స్ అన్ని కింద రాసుకుని దాని సొల్యూషన్స్ని ప్లాన్ చేసుకుంటే వర్రీస్ అన్ని ఫుల్ స్టాప్ పెడతారు. ఇంకా పెరిగితే మేము ఉన్నాం కదా, మై హోన్ ఐఎమ్ దేర్, నేను ఉన్నాను. ఎలాంటి డోంట్ వర్రీస్ పెట్టుకోకుండా వర్రీకి ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకోవాలి, ఎలా దాన్ని దూరం చేసుకోవాలి, ఇలాంటి విషయాలని చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. డోంట్ వర్రీ, బి హ్యాపీ. సో ఫైనల్ గా డోంట్ వర్రీ, బి హ్యాపీ, వర్రీని పక్కన పెట్టేసేయండి. వర్రీ అనే ఒక ఫీలింగ్ ని మనసులో తీసేసి సార్ చెప్పినట్టు ఏవేవిధ చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయో అవి పాటిస్తే డోంట్ వర్రీ అన్నమాట.